ఓయూలో విద్యార్థులు మరోసారి ఆందోళన బాట పడ్డారు. హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టకపోవడంపై కేర్ టేకర్ను ప్రశ్నించిన విద్యార్థులపై ఓయూపీఎస్లో కేసు నమోదు చేశారని ఓయూ ఆర్ట్స్ కళాశాల రోడ్డుపై బైఠాయించారు. కేసులు పెట్టిన కేర్ టేకర్ను ఉద్యోగం నుండి తొలగించాలని, నాణ్యమైన భోజనం వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. తమకు స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని వెల్లడించారు. బస్ ఈటు హాస్టల్ మాది, ఈటు హాస్టల్ స్టూడెంట్ సమస్య ఇది. నిన్న మధ్యాహ్నం చికెన్ కావాలని చెప్పేసి, నిన్న మధ్యాహ్నం చికెన్ కావాలని చెప్పేసి ఇమీడియట్గా చికెన్ పెట్టినారు. ఉడకకుండా పెట్టి పెట్టి 20-30 మంది స్టూడెంట్స్కి చికెన్ సరిపోలేదు, పన్నీర్ సరిపోలేదు. ఒక 1.5 కేజీ మాత్రం తీసుకొచ్చినారు. 5 కేజీలు తీసుకురావాల్సిన పన్నీర్ దగ్గర 1.5 కేజీ పన్నీర్ మాత్రం తీసుకొచ్చినారు. ఇట్లా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి మేము క్వశ్చన్ చేసినందుకు, దాని తర్వాత క్వశ్చన్ చేసే ప్రాసెస్లో మేము చెప్పిన తర్వాత సాయంత్రం కూడా ఫుడ్ పెట్టిస్తున్నారు, పెట్టేయలేదు. పెట్టకపోతే రేపు ఈరోజు మార్నింగ్ టిఫిన్ బంద్ చేసి లాకేసుకోవడమే కాకుండా మధ్యాహ్నం కూడా మాకు ఫుడ్ లేకుండా, అంటే 3 పూటలు నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు మా మెస్ని లాకేసుకొని వెళ్ళిపోయి ఉల్టా మేము క్వశ్చన్ చేసినందుకు స్టూడెంట్స్ రేజ్ అవుతారు, కోపంలో మాట్లాడతారు. కోపం మీద చూపించినాం మేము. ఎవరిని ఏం అనలేదు, ఎవరిని ఫిజికల్గా ఏం చేయలేదు. అయినప్పటికీ కూడా మేము ఫిజికల్ చేసినామని చెప్పేసి అందరి ముందర బనాయించి అక్కడి నుంచి చీఫ్ వార్డెన్ ఆఫీస్ దగ్గర పోయి అక్కడి నుంచి లెటర్ పెట్టి ఒక స్టూడెంట్ ఎవడైతే మాట్లాడినాడో నా పేరుతో పాటు అందరితో పేరు అందరి పేరు మీద ఒక తప్పుడు కేసు పెట్టి పోలీస్ స్టేషన్ మేము ఇక్కడ రాదలుచుకోలేదు. అక్కడ ఉండి మమ్మల్ని ఎస్ఎస్సీఏసార్తో ఫోన్ చేపించి మీ మీద కేసు అయింది, మీరు పోలీస్ స్టేషన్కి రావాలి అంటే స్టూడెంట్స్ ఇప్పుడు మాకు యూనియన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పేసి మిమ్మల్ని భయపడడానికి. మేము 130 మంది స్టూడెంట్స్ ఉంటే మా మీద మా కోసం ఒక 10 మంది 15 మంది చేసే వర్క్లు వాళ్ళు ఇబ్బందిలో ఉంటే వాళ్ళ మా హాస్టల్ సమస్యతో పాటు 10 సమస్యల్లో 11 సమస్యగా పెట్టి ఫస్ట్ సమస్యగా పెట్టి వాళ్ళకి జీతాలు రాకపోతే జీతాలు కూడా ఇడిపించినాం మేము. ఇమీడియట్గా 2 రోజుల్లో జీతాలు వచ్చేసి చేసినాం. ఈ మెస్ కేర్ టేకరు ఇప్పటివరకు ఎంత బాధ్యత రహితమైన మనిషి అంటే, వాళ్ళు వర్కర్లు కొందరు తాగుతారు, కొందరు కొట్టుకుంటారు, కొందరు ఫుడ్ ఉండదు, ఒకరోజు మెస్ మొత్తం లాకేసుకొని వర్షం పడ్డదని చెప్పేసి వాళ్ళు టిఫినే పెట్టకుండా వెళ్ళిపోయారు. ఇలా 6 నెలల నుంచి మేము ఇబ్బందులు పడుతూ ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు మారుస్తూ ఉన్నారు, ఇంకా మార్చలే. వాటర్ ఇప్పటివరకు ఒక 100 సార్లు రిపేర్ అయి ఉంటుంది. వాటర్ ఫిల్టర్ అనేది 100 సార్లు ఫిల్టర్ అయి ఉండే ఉంటుంది. ఇన్నిసార్లు క్వశ్చన్ చేసి కొంచెం కోపంలో మాట్లాడినాం. ఎందుకంటే మా డిమాండ్ ఒకటే సార్, మెస్ కేర్ ఎలీ కాస్ట్ మాకు ఉండదు ఒకటి, రెండోది మాకు మా మీద ఎవరైతే కేసు వేసుకోరు క్షమాపణ చెప్పాలి. ఒక స్టూడెంట్ క్వశ్చన్ చేస్తే క్షమాపణ, ఒక కేసు వస్తారా సార్, ఒక తప్పుడు కేసు వస్తారా సార్, క్వశ్చన్ చేయొద్దా అంటే దీని అర్థం ఏంటి? మేము పెట్టిన ఫుడ్ మీరు తినాలి, మేము చెప్పినట్టుగా మీరు వినాలి, రేపటి నుంచి మేము క్వశ్చన్ చేయొద్దు, మాట్లాడొద్దు. అంటే మేము ఏం మాట్లాడకుండా ఉండడానికి 130 మంది స్టూడెంట్స్, మేము మా మీద పనిచేసినప్పుడు మా గొంతు కరెక్ట్ అంటే సార్ మేము అడగొద్దా? సో మా డిమాండ్ ఒకటే సార్, మా డిమాండ్ ఒకటే, ఆ మెస్కేట్ ఎన్ని కాస్ట్ ఉండొద్దు, నాణ్యమైన ఫుడ్ ఉండాలి, మా హాస్టల్లో వాటర్ ఫిల్టర్ అనేది రావాలి. మెస్లో తప్పుడు కేసు ఎవరికి పిలిచి పోము, ఎన్ని కాస్ట్ మీద పిలిచి ఎక్కడ కదిలేదు లేదు. మాకు నాలుగు రోజులు మాకు మెస్ లేదని చెప్పడానికి వాళ్ళు లేవు సార్. తప్పు చేసి ఉంటే రావాలి, మాట్లాడాలా, కాంప్రమైజ్ చేయాలా, ఇదేనా పద్ధతి? తప్పులన్నీ వాళ్ళే పెట్టి పని చేయకుండా వాళ్ళు